ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆసీస్ సిరీస్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ మీద టీ20 వరల్డ్ కప్లో అద్భుతమైన విజయాన్ని సాధించి మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే లీగ్లో టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా రాణించింది, కానీ ఫైనల్కు మాత్రం రాలేకపోయింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆసీస్ సిరీస్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్తో ఆడబోయే ఆసీస్ ప్లేయర్స్ని ప్రకటించడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్టయితే టిమ్ పైన్ని కెప్టెన్గా ఎంచుకున్నారు, దీంట్లో ప్యాట్ కమిన్స్ని వైస్ కెప్టెన్గా ఎంచుకున్నారు, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కెమెరన్ గ్రీన్, అలాగే జోష్ హెజిల్వుడ్, అలాగే మార్కస్ హరీస్, ఇతనితో పాటు ట్రావెల్స్ హెడ్ ఉస్మాన్ కవాసా, అలాగే లబిషేన్, నాథన్ లయన్, నసీర్ రిచర్డ్సన్, అలాగే మిచ్చల్ స్టార్క్, మిచ్చల్ స్విప్సన్ అని ఆస్ట్రేలియా జట్టు ఆసీస్ సిరీస్ కోసం వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంగ్లాండ్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఆసీస్ సిరీస్ కూడా అద్భుతంగా ఉంటుంది. చూడాలి మరి ఈ రెండు జట్ల మధ్య జరిగే ఆసీస్ సిరీస్ ఎవరు గెలుస్తారో మనం కొన్ని రోజుల పాటు ఎదురు చూడవలసి ఉంటుంది.